హలో ఫ్రెండ్స్ దేవరా మూవీకి పదహారు రోజులకి ఐదు వందల కోట్ల వరకు గ్రాస్ మార్క్ వచ్చినట్టుగా మేకర్స్ అయితే పోస్టర్ రిలీజ్ చేశారు మరి మేకర్స్ యొక్క కలెక్షన్స్ అయితే మనమైతే రెస్పెక్ట్ చేద్దాం అలాగే దేవరాకి పదహారు రోజులకి అసలు ఎంతవరకు గ్రాస్ అని షేర్ వచ్చిందో స్టేడ్ వేడిగా తెలుసుకుందాం భయ్య ఇక నైజంలో ఈ మూవీకి నలభై ఐదు కోట్ల వరకు బిజినెస్ జరిగితే వరకు యాభై ఎనిమిది కోట్ల వరకు షేర్ వచ్చింది అంటే ఈ మూవీ నైజంలో పదమూడు కోట్ల వరకు ప్రాఫిట్ అనేది పదహారు రోజులకి తెచ్చిపెట్టింది నైజంలో బ్లాక్ బస్టర్ హిట్ అనమాట ఇక సీడెడ్లో ఇరవై రెండు కోట్ల బిజినెస్ జరిగితే ఇప్పటివరకు ఇరవై ఎనిమిది కోట్ల వరకు షేర్ వచ్చింది అంటే ఒక ఆరు కోట్ల వరకు ప్రాఫిట్ అనేది బాహా రోజులకు వచ్చేసింది ఇక ఆంధ్రాలో అరవై ఆరు కోట్ల వరకు మొత్తం మీద బిజినెస్ జరిగితే ఇప్పటివరకు అరవై మూడు కోట్ల వరకు షేర్ మాత్రమే వచ్చింది ఇంకా ఆంధ్రాలో హిట్ అవ్వాలంటే ఒక మూడు కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి రావాలి అంటే ఆంధ్రాలో ఇంకా లాంగ్ రన్ ఉంది కాబట్టి ఈ షేర్ కూడా వచ్చేస్తుంది ఇక ఈ విధంగా పోయా ఏపేట తెలంగాణలో ఈ మూవీకి అయితే నూట పదమూడు కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది మరి పదహారు రోజులకి ఈ మూవీకి వచ్చిన షేరు నూట నలభై తొమ్మిది కోట్లు అంటే ఇప్పటి వరకు ముప్పై ఆరు కోట్ల వరకు ప్రాఫిట్ అనేది ఏపీ అండ్ తెలంగాణలో ఈ మూవీ అయితే రాబట్టింది భయ్య మరి ఏపీ అండ్ తెలంగాణలో ఈ మూవీకి అయితే గ్రాస్ వచ్చేసి పదహారు రోజులకి రెండు వందల పదిహేను కోట్లు వచ్చింది ఇక కర్ణాటకలో పదహారు కోట్ల వరకు బిజినెస్ జరిగింది భయ్య వరకు పదిహేడు కోట్ల వరకు షేర్ వచ్చింది అంటే ఇక్కడ ఒక కోటి వరకు ప్రాఫిట్ వచ్చింది ఇక తమిళనాడులో ఆరు కోట్ల బిజినెస్ జరిగితే వరకు నాలుగు పాయింట్ పది లక్షల వరకు షేర్ వచ్చింది మరి తమిళనాడులో హిట్ అవ్వాలంటే ఈ మూవీ ఇంకా ఒక కోటి తొంభై లక్షల వరకు షేర్ అనేది రాబట్టాలి భయ్య మరి తమిళనాడులో లాంగ్ రన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే ఎక్కడైతే లాసెస్ తప్పు ఇక కేరళలో ఒక కోటి బిజినెస్ జరిగితే ఇప్పటివరకు తొంభై ఆరు లక్షల వరకు షేర్ వచ్చింది భయ్యా ఇక కేరళలో అయితే ఆల్మోస్ట్ బ్రేక్ రన్ అయిపోయినట్టే ఇక హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఇరవై కోట్ల వరకు బిజినెస్ జరిగితే వరకు ముప్పై మూడు కోట్ల వరకు షేర్ వచ్చింది భయ్య అంటే పదమూడు కోట్ల వరకు ప్రాఫిట్ అనేది ఇక్కడ వచ్చింది ఇక ఓవర్సీస్లో ఈ దేవరాకి ఇరవై ఏడు కోట్ల వరకు బిజినెస్ జరిగితే వరకు ముప్పై ఐదు కోట్ల వరకు షేర్ వచ్చింది భయ్య అంటే ఇక్కడ ఎనిమిది కోట్ల వరకు ప్రాఫిట్ అనేది అందుకుంది ఇక ఈ విధంగా వాల్డ్ వేడిగా దేవరాకి నూట ఎనభై రెండు కోట్ల వరకు బిజినెస్ జరిగితే పదహారు రోజులకి రెండు వందల నలభై కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది గ్రాస్ వచ్చేసి నాలుగు వందల పంతొమ్మిది కోట్ల వరకు ఉంది ఇది భయ్య దేవరా యొక్క వార్ల్డ్ వేడ్ రిపోర్ట్ మరి మేకర్స్ అయితే ఐదు వందల కోట్ల పోస్టర్ అనేది దించారు మరి ఈ పోస్టర్పై మీ కామెంట్ అయితే పెట్టండి అలాగే దేవాల యొక్క కలెక్షన్స్పై మీ ఉద్దేశాన్ని కూడా తెలియజేయండి భయ అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ